నమస్తే. పటాన్చెరు నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నిన్న ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గూడెం మైపాల్ రెడ్డి నీలం మధుని ఉద్దేశించి తప్పుగా మాట్లాడారంటూ నీలం మధు యువసేన సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బీసీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక బీసీ నాయకుడు ఎదుగుతుంటే వాడు వీడు అని సంబోధించడం ఏంటని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు జిన్నారం మండలానికి సంబంధించిన ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు నారబోయిన శ్రీనివాస్ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. సరే, నీలం మధుని ఉద్దేశించి రిపోర్టర్ ఒక ప్రశ్న అడిగినప్పుడు వాడు ఒక సర్పంచ్గా ఉన్నాడు అని చెప్పి వాడు వీడు అని సంబోధించడం నిజంగా మీకు బాధ కలిగించిందా? నిజంగా నిన్న మాట్లాడేటువంటి దుర్భాషమైనటువంటి మాటలు వింటుంటే మా బీసీ వర్గాన్ని అణచివేయడం కొరకే, మా బీసీ వర్గాన్ని దెబ్బతీయడం కొరకే ఈ మాటలు మాట్లాడానని వారికి తెలియజేస్తున్నాను. ఎందుకంటేనంటే వాడు వీడనే పదమును మాట్లాడ వచ్చిన పదం మీద కాదు. ఆ మాట పదం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఈరోజు ఏదైతే పడంచెరు జగంలో ప్రతి ఒక్కరి ఇంటికి అనుమానం లేని ఊరు లేదు, మా నీలమదన గారి సంక్షేమం లేని ఇల్లు లేదని చెప్పి తెలియజేస్తున్నా. అలాంటి నాయకుడిని వాడు వీడనడం నువ్వు కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే నువ్వు కూడా గతంలో ఒక ఎంపీటీసీగా పోటీ చేసి ఒక ఎంపీపీ అయిన తర్వాత ఈరోజు ఎమ్మెల్యేగా గెలుపొందినవు. ఈరోజు కూడా నీలమదన గారు ఒక సర్పంచ్ కాదు, గతంలో ఒక వార్డు మెంబర్ నుంచి స్టార్ట్ చేసుకుంటే సర్పంచ్ వరకు ఎదిగిండు. మేమందరం ఇలా పొటెన్షియల్ రోజుల్లో ప్రజలమే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా నీలమదన ఎమ్మెల్యే కావాలని చెప్పేసి ఎదురు చూస్తారు. ఎందుకనంటే ఎంతో మందిని కాపాడుకుంటుంది కాబట్టి ఈ నాయకుడు ఒక ఎమ్మెల్యే అయితే ఎంతో మందికి మేలు జరుగుతుంది, అందరికీ అందరి సౌలభ్యం చూస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ అన్నగారిని కోరుతారు. అలాంటి నాయకులు ఈరోజు అరేత్తు అనడము నీకు ఎంతవరకు దురుదేశం అని చెప్పేసి తెలియజేస్తున్నా. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాడితే మాత్రం సహించేది లేదని తెలియజేస్తున్నా. నీలం మధు చేసే కార్యక్రమాల్లో చాలా స్పష్టంగా గూడెం మహిపాల్ రెడ్డి గారి ఫోటో కూడా ప్రోటోకాల్ ప్రకారం కనిపిస్తుంది. అట్లాంటి గూడెం మహిపాల్ రెడ్డి గారు ఇట్లా నీలం మధుని ఉద్దేశించి మాట్లాడతారని నిజంగా మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఎక్స్పెక్ట్ చేయకుండానే ఇవన్నీ మాట్లాడడం ఇంతవరకు మాకు అర్థం కావట్లేదు. ఈరోజు ప్రతిపక్ష నాయకులే నీలమదన గారు వైపు చూస్తున్నారు. ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క మనిషి కూడా నీలమదన గారు చేసే సేవలను గుర్తించుకుంటూ నీలమదన గారు సేవల కోసమే అడుగులు అడేసుకుంటూ ముందుకెళ్తున్నావు తప్ప ఈరోజు నువ్వు ప్రతిపక్షం అన్నగారు వేరేపాటు లేరు కదా. నిజంగా మీకు తెలివిందో తెలివి లేక మారుతున్నాకు అర్థం కావట్లేదు. కానీ నిజంగా అన్నగారు ఏం తప్పు చేస్తున్నారా? ఆయన ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, ఒక ఉద్యమ నాయకుడిగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాడు. అలాంటి నాయకుడిని పట్టుకొని నువ్వు అరేతి వెళ్ళడము కరెక్ట్ కాదని తెలియజేస్తున్నా. అంటే నీలం మధు విషయానికి వస్తే సర్పంచ్గా ఉన్నారు ఆయన చిట్కుల గ్రామానికి. చిట్కుల గ్రామానికి కూడా ఎన్నో అవార్డులు వచ్చినాయి. జిల్లా కలెక్టర్ చిట్కుల గ్రామాన్ని సందర్శించి ఆయన్ని అప్రిషియేట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఒక గ్రామాన్ని అభివృద్ధి చేసిన సర్పంచ్గా మంచి పేరున్న నీలం మధు ఈ పటాన్చెరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యే అవకాశం లేదా? ఎందుకంటే నేను చెప్తున్న మాట కాదు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇది కల్లా ఇది నెరవేరదు అతనికి అన్నట్టుగా ఆ ఇంటర్వ్యూలో చెప్తూ ఉన్నారు. గోపన్న గారు, నేను నిజంగా చెప్తున్నా, మీకు తమరు కూడా చెప్తున్నా, ఇత యావత్ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారు. ప్రజల దగ్గరలో నీలం మదన్న గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు చూస్తూ ఈరోజు కలెక్టర్ నుంచి ఉత్తమ అవార్డులు పొందిండు, గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ యావత్ పొటెన్షియల్ జరిగే ప్రజలు కూడా కాపాడుకుంటుండ్రు కాబట్టి వారికి అర్థమైపోయింది కాబట్టి ఈరోజు ఏం చేయలేని పరిస్థితిలో అతను నాకు అన్నగారు చేసేటువంటి కార్యక్రమాలలో అతను కూడా దూసుకెళ్ళి చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ అది మాత్రం ప్రజలు ఏకాభిస్తలేరు. వారిని ఏం చేయాలన్నా కూడా అందరు ప్రజలందరూ రెడీగా ఉండాలని తెలియజేస్తున్నా. అంటే మీరు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు ఇప్పటికీ. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుల్లో మీరొకరు, నీలం మధు ఒకడు, అదేవిధంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు కూడా ఒకళ్ళు. సో ఒక పార్టీలో ఉండి ఇట్లా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? అసలు బీసీ నాయకులు ఏమనుకుంటున్నారు? సరే, బీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టండి, చాలామంది బీసీలు నీలం మధు వైపు చూసే పరిస్థితి ఉందని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. నిజంగా బీసీ నాయకులు ఎవరన్నా మీతో ఫోన్లో సంప్రదించడం కానీ దీన్ని ఖండించే పరిస్థితి ఉందా? వాళ్ళు ప్రయత్నం చేశారా? నిజంగా గోపన్న, మొన్న శ్రీరామైన రోజు మా గౌరవ పీసీ వర్గానికి చెందిన బిడ్డ మెట్టుకుమార్ యాదవ్ అన్నగారు, కార్పొరేటర్ అన్నగారిని రెడ్డి వర్గానికి చెందినటువంటి వర్గం వాళ్ళు చెడాన చెంపదెబ్బ కొడితే ఇదే రెడ్డి వర్గానికి చెందినటువంటి ఇదే మైపాల్ అన్నగారు ఒక ఎమ్మెల్యేగా తన పక్కన ఉండి పత్తి గెలుపు కోసం ఆరాటపరాటపడి చేసినటువంటి కుమార్ అన్నగారిని ఈరోజు వరకు సంఘీభావం చెప్పలేరు. అంటే ఒక రెడ్డి వర్గం వారు కొట్టినందుకు మీ రెడ్డి వర్గం చెందిన వారు కాబట్టి మీరు యాక్షన్ తీసుకోలే, ఇదే దెబ్బ ఇరే కులసులు కొడితే మీరు రిటర్న్ ఒప్పుకునే వాళ్ళ, ఇది నేను అడుగుతున్నా. అంటే ఒక బీసీ బిడ్డ ఎదగొద్దు, బీసీ బిడ్డ ముందుకు రావద్దు, బీసీ బిడ్డ మాట్లాడద్దు, బీసీ బిడ్డ ఇంకా
లోపలనే ఉండాలి, కింద అండర్గ్రౌండ్లోనే ఉండాలి, బయటకు వెళ్ళొద్దనే ఆలోచనతో ఈరోజు మీరు ఇంతలా స్పందించలేరు. నేను నిజంగా చెప్తున్నా, మెట్టు కుమారాన్ని కాదు, యావత్ మా బీసీ బిడ్డల దగ్గరికి ఇకపై ఎప్పుడన్నా వస్తే మాత్రం మా బీసీ బిడ్డలం కాకుండా మా ఎస్సీ కమ్మలి సాగల సంఘాలు అందరూ కలిసి ఏకమై ఒకరోజు దగ్గర పడుతుంది. ఖచ్చితంగా నీకు ఏం చెప్పాలో గుణపడని చెప్పి రోజు దగ్గర పడుతుంది తెలియజేస్తున్నా. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుల్లో మీరు ఒకరు ఈ జిన్నారం మండలానికి సంబంధించి. సో ఉద్యమ నాయకులకి బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. సరే, మీలం మధుని సపోర్ట్ చేస్తూ ఉన్నారు, నిజంగానే మీలాంటి ఉద్యమకారులకి ఇప్పటికీ పట్టాంచెరు నియోజకవర్గంలో అన్యాయం జరుగుతూ ఉందా? గోపన్న గారు, మంచి ప్రశ్న, నా సంతోషమైంది. నేను 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన, ఈరోజు వరకు కూడా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా. ఈరోజు మా జిన్నార మండలమే చెప్తా ఎగ్జాంపుల్గా, మా జిన్నార మండలంలో ఉద్యమ నాయకులను ఎవరు గుర్తించారో చెప్పను, ఏ ఉద్యమ నాయకుడికి ఏం చేశారో చెప్పమను. ఉద్యమ నాయకులని వెనుక దిగడేసి ఇప్పుడొచ్చిన నాయకులకు పదవులు కావచ్చు, ఇంకేమో కావచ్చు, వాళ్ళకు అన్ని రకాలుగా అక్రమాలు చేస్తున్నారు. ఈరోజు మా ఎగ్జాంపుల్ నా గడపోతారంలే ఎంతోమంది కరోనా వచ్చి బిలబిలలాడి చనిపోయిన మనుషులు ఉన్నారు. ఒక్క నాయకుడు కూడా వచ్చే సంఖ్య బాగా చెప్పిన రోజులు లేదు. అంతవరకు ఎందుకు, మా కన్న తండ్రి, నా తండ్రి గారు చనిపోతేనే నా ఇంటికి రాలేదు. ఇంతవరకు ఒక బీఆర్ఎస్ని ఉద్యమ నాయకుడిగా ఉండి నా ఇంటికి రాలేదు ఒక్కరోజు కూడా, నా సంఘీభావం చెప్పలేరు. ఇదే వేరే పార్టీ వాళ్ళు అపోజిట్ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు వచ్చి నా ఇంటికి వచ్చి సంఘీభావం చెప్పారు. ఇలాంటి నాయకులు ప్రతి గ్రామాలలో ఉన్నారు. ఉద్యమ నాయకులు ఎవరు చూసింది లేదు. ఈరోజు నిలమదన్న గారు ఉద్యమ నాయకులను గుర్తించి ఉద్యమ నాయకులని కడుపులో పెట్టుకొని ప్రతి ఒక్కరు సేవలు చేస్తున్నారు కాబట్టి ఉద్యమ నాయకులు అందరూ అన్న ఇంకసైడ్ ఉన్నారు. ఇది పక్క నిజం చెప్పక తప్పదు. ఎందుకంటే ఈరోజు అన్నగారు చేసినటువంటి సేవకార్యములను గుర్తించి మాత్రమే ఇతరులు వచ్చి ఇస్తారు తప్ప ఈరోజు మాత్రం నీలమదన సేవ చేయకముందు మాత్రం ఇవ్వరు కూడా చేయగలరు. ఒక్క రోజున కరోనా వచ్చిన ఇళ్ళలో ఏ ఇంటికాలు వచ్చి మీరు సహాయం చేసి చూపి, ఏ ఇంటికాలు చేయలేదు. ఫస్ట్ మదన్న సహాయం చేసిన తర్వాతనే, కరోనాను ఆదుకున్న తర్వాత వచ్చి మీరు సహాయం చేయరు తప్ప అన్నకంటే ముందు మీరు చేసింది ఎక్కడ చూపించండి. అంతవరకు ఎందుకు, ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఈరోజు వరకు గణపతి వినాయక చవితి ఇన్ని సంవత్సరాలు లేవా, గణపతి పండుగ ఎన్ని రోజులు లేవా, గణపతి పండుగ రోజు ఇన్ని సంవత్సరాలు గణపతి పండుగ లేదు, ఈ సంవత్సరం గణపతి పండుగ వచ్చిందా, వినాయక చవితి ఈ సంవత్సరమే వచ్చిందా, ఈ సంవత్సరం వచ్చి గణపతి చెట్ల ఎక్కడ డబ్బులు ఇచ్చారంటే ఎవరి పుణ్యం, నీలం మదనకే దక్కుతుందని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే నీలం మదన గారు సేవ చేస్తున్నారు, ఎందులు ఇస్తున్నారు కాబట్టి ఈరోజు వచ్చారు. మరి ఇందులో ఎక్కడ మీరు అది అట్లా పోతే, ఈరోజు ఎంతో మందిని కాపాడుకుంటున్న వ్యక్తి నీలం మదన గారు. ఆయన చేసే సేవను గుర్తించి ప్రభుత్వం గుర్తించింది, ప్రజానాయకుడుగా గుర్తిస్తారు. ఆయన ఖచ్చితంగా మాటికి టీఆర్ఎస్ బీఆర్ఎస్ టికెట్ వస్తుంది, మేము ఎమ్మెల్యే గెలిపించుకోవడం అందరూ తెలియజేస్తున్నాం. సరే, మీరు ప్రస్తావించారు కాబట్టి ఇది అడుగుతూ ఉన్నాను. వినాయక చవితులకి సంబంధించి గ్రామ గ్రామాన సరే రాజకీయ నాయకులు చందాలు ఇవ్వటం తప్పేం కాదు. నీలం మధు చందా ఇచ్చిన తర్వాత గూడె మైపాలరెడ్డి మనుషులు కూడా మండపం దగ్గర మనుషులు లేకపోయినా ఫోన్పే గూగుల్ పేలు తీసుకుని వాళ్ళకి ఫోన్పే గూగుల్ పే చేశారని చెప్పి చాలామంది మాతో చెప్పారు. సరే, ఇద్దరు స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ చందాలు ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి చాలామంది అనుకుంటున్నమాట. ఒకవేళ నీలం మధు ఎమ్మెల్యే అయినా ఈ కార్యక్రమాలన్నీ కొనసాగుతాయా, ఇట్లానే చందాలు కానివ్వండి సేవా కార్యక్రమాలు చేస్తాడన్న నమ్మకం ఉందా? నీలం మదన్న గారు వేరే వారు చూసి నేర్చుకోవట్లే, తన తెలివి, తన ఆలోచన, తన, ఎందుకంటే నీలం మదన్న పేద కుటుంబాలకి వచ్చినాడు, పేదవారి కష్టం తెలిసిన వాడు కాబట్టి ఈరోజు పేదవారికి సేవలు అందిస్తుండు, ప్రజాసేవ చేస్తుండు. అలాంటి నాయకుడు ఇవాళ దేవుళ్ళని కూడా నమ్ముకున్న వ్యక్తి, దేవుళ్ళ ఎక్కడ గుళ్ళు కట్టినా, గోడు గోపురాలు కట్టినా, ఎక్కడ జాతర జరిగినా కూడా సేవలు అందించుకుంటూ తన వంతు సహాయం చేస్తున్నాడు. అందులో భాగంగా వినాయక చవితి కాదు, ఇకపై రేపు పొద్దున ఎమ్మెల్యే అయినాక కూడా ఈ చేసే కార్యక్రమాలు ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గించేది మాత్రం ఉండదు. ఎందుకని ఉండదంటే, అన్నగారు ఒక సర్పంచ్గా ఉండి ఇన్ని సేవలు చేస్తుండు, రేపు ఎమ్మెల్యేగా వెళ్ళిపోయిన తర్వాత ఇంకెన్నో సేవలు చేస్తాడని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒకరు చూసి నేర్చుకోవాల్సిన చిన్న పిల్లవాడేం కాదు, అన్ని ఆరు తెలియనోడే, అన్ని తెలిసినోడే, అన్ని అనుభవాలు పొందినోడే, అన్ని కష్టాలు తెలిసినోడే నీలం నిర్మలమ్మ కన్నటువంటి కన్న కొడుకు నీలం మదన్న గారు. ఆ నీలం మదన్న గారికి తోడుగా మేము అందరం ఉన్నాం, ఆ భాగంలో మేము అందరం వెళ్తాం తప్ప మేము ఎవరు చూసి నేర్చుకోవాల్సిన బాధ్యత మాకు అవసరం లేదు. మీకు తెలుసు ఎవరో, మీరు ఎవరు చూసి వస్తున్నప్పుడు మీకే తెలుసు, గోపన్న గారు మీకు కూడా తెలుసు, ఇలా ఎవరైతే నీలం మదన్న బయటకు వచ్చినాకనే ఇవన్నీ జరుగుతున్నాయి కూడా మీకు కూడా తెలుసు, ఆ విషయం మేము కూడా చెప్తున్నాం. సరే, నా ఈ ప్రశ్నకి సూటిగా మీరు సమాధానం చెప్పాలి. గూడెం మహిపాలరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత వేల కోట్ల రూపాయల అభివృద్ధి పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ఆయన సొంత నిధులతో గుళ్ళు కట్టిస్తూ ఉన్నారు, పంచాయతీలకు ట్రాక్టర్లు వాటర్ ట్యాంకర్లు ఇస్తూ ఉన్నారు సొంత నిధులతో. నిన్నగాక మొన్న సుమారు 300 మందికి వికలాంగులు ఉన్నారు, వికలాంగులకి స్కూటీలు ఇచ్చారు. అంటే ఆయన సొంత నిధులతో ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఈ నియోజకవర్గానికి నీలం మధు అవసరం ఉందా? అన్నా,
నేను నిజంగా చెప్తున్నా నేను కూడా ఈ రోజు నిజంగా నీ సొంత డబ్బులు అయితే ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు ఏమను ఉద్యోగాలు నీ పిల్లలను ఉద్యోగాలు చేస్తురా ఏడికలు వస్తున్నాయి పైసలు నీ అని పైసలు ఈ రోజు మన పడంచవరంలో మినీ ఇండియాలో ఉన్నటువంటి ఇండస్ట్రీ ఎంతో ఉంది ఇండస్ట్రీ సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చి నువ్వు ఇస్తున్నావు నీ సొంత డబ్బులు అయితే అవి మా తెలుగురా మేము చెప్పలేకనా సిఎస్ఆర్ ఫండ్ ఎంతో వస్తుంది ఆ సిఎస్ఆర్ ఫండ్తో మీరు తీసుకొని ప్రజలకు పంచిపెడుతున్నారు తప్పేముంది అభివృద్ధి చేస్తున్నాం ఏడా ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నానా గోపన్న గారు అభివృద్ధి చేస్తున్నట్టు గౌరవ ఎమ్మెల్యే గారే కాదు ఏ గ్రాంసీజన్లో పోయినా కూడా అభివృద్ధి చేస్తారు దాంట్లో ఎక్కువ అవుతున్నారు మన దగ్గర ఎక్కువ అవుతుంది వాసం ఒప్పుకుంటాం ఎక్కువ ఎట్లయితుంది ఎడుగలవుతుంది ఇలా మినీ ఇండియా ఉంది కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి చేస్తారు ఈ రోజు నీల మదనం సర్పంచ్ గుండు ఆయన ఎవరు అభివృద్ధి చేసుకుంటాడా మీరు ఎన్ని నిధులు ఇచ్చారు అక్కడికి మా గడపతరం ముందు మా గడపతరం ఎన్ని ఇచ్చారు మీరు మా దగ్గర నిశ్చుంది కాబట్టి మా సర్పంచ్ గారు మంచి నిధులతో ఎంతో అభివృద్ధి చేస్తుండు అదేవిధంగా చేస్తున్నారు ఆ స్థాయిలో రేపొద్దున ఎమ్మెల్యేకి నీల మదన గెలిచిన కూడా నీకంటే డబుల్ రెట్టుగా అభివృద్ధి చేస్తాడని చెప్తున్నాం అది ఎవరైనా చేస్తారు నువ్వు ఒకరే చేసేదేముంది కాన్సెన్స్ రాష్ట్రంలో చేస్తున్నారు రాష్ట్రం పక్కన నువ్వు చేస్తున్నావు తప్పేముంది అన్నల్ల అభివృద్ధి చేస్తున్నావు అభివృద్ధి ఏకలు చేస్తున్నావు ఇప్పుడు సొంత నిధులకే వస్తుంది నీకు మీ డాడీ మీ నాన్న అమ్మగారు సంపాదించిన ఆస్తులు ఏమన్నా అమ్మిరా ఇంకా పెరిగిన తప్ప తగ్గలేవు కదా ఎట్లయితే అన్నది మాట్లాడడం పక్కనుందో లేదో మాట్లాడుతురు అది కరెక్ట్ కాదు అన్న నిజంగా మీరు చెప్పండి మీ గుండె మీద చేసుకుని చెప్పండి ఎవరు న్యాయం జరిగింది చెప్పండి మీరు పక్కనుండలు నేను పక్కన మాకు పక్కన ఆడుతున్నా ఈరోజు ఎవరు న్యాయం చేసింది చెప్పండి మీరు ఇదే నీళ్ళ మాదా నగర్ ఎంతమంది సేవలు చేసి చూపిస్తాం మేము ఎన్ని ఇళ్ళకు రాలేదో చూపిస్తాం మీరు చూపించండి ఈ రోజు కనీసం ఒక కార్యకర్తను గుర్తించాడు ఒక కార్యకర్తను పేరు పెట్టిపోయాడు ఇవాళ నీళ్ళ మాదా నగర్ సైడ్లు పెడతా ఇదే మైపాలని పక్కన పెడతా ఒక సైడ్లో పెడతా వంద మంది పేరు చెప్తాడు నువ్వు పది మంది పేరు చెప్ప కుమ్మరికొచ్చి చూస్తాను నువ్వు ఏందన్నా మరి ఇట్లా మాట్లాడము అరే తురాలు మాట్లాడము నువ్వు గౌరవం లేదు నీకు గౌరవం లేకుండా మాట్లాడము ఇంతవరకు కట్టనా ఒక గౌరవం ఇచ్చి తెచ్చుకో ప్రజలు ఓటేసినా కదా నువ్వు వచ్చింది ఇవాళ ఎమ్మెల్యే రెండు సార్లు ఎమ్మెల్యే కావడం ఎట్లా ఎట్లా ఎమ్మెల్యే మేము రెండు సార్లు ఓట్లేసినాం మేము కష్టపడ్డాం కష్టపడ్డాం కూడా గుర్తించాం ఇంతవరకు నువ్వు ఎవరికి చేస్తున్నావు అన్న నువ్వు ఎవరు ఏం చేస్తున్నావు చెప్పు నువ్వు చెప్పానా మైపాలను నడుతున్నాను రేపు పొద్దున ఈ బీసీ బిడ్డలందరూ ఒకటి అయితే రేపు పొద్దున గేమైతే నీకు అర్థం చేసుకోను ఇది కరెక్ట్ కాదని చెప్తేనే చేస్తున్నా జిన్నారం మండలానికి సంబంధించి ఒక కీలక నాయకుడిగా మీకు ఒక మంచి గుర్తింపు ఉంది నీలం మధు యువసేనకి సంబంధించి ఆ కార్యక్రమాలన్నీ ఈ మండలంలో మీరు నడిపిస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారి మనుషులు ఒక ఆరోపణ మీ మీద పర్సనల్గా వ్యక్తిగతంగా చేస్తూ ఉన్నారు నారబోయిన శ్రీనివాస్ కానివ్వండి మిగిలిన సభ్యులు గ్రామాల్లోకి వెళ్ళి మీరు నీలం మధు ఆధ్వర్యంలో కండువా కప్పుకోండి మా దగ్గరికి రండి అని చెప్పి బేరసారాలు ఆడుతున్నారు అని చెప్పి వాళ్ళు చేస్తున్న ఆరోపణ మేము అడుగుతున్నామా మేమేం కడతామన్నా మేము చేసే కార్యక్రమాలను గుర్తించే మా ఇంట్లో వస్తారు తప్ప మేమేం కడతామన్న వాళ్ళని మీరు అన్నట్టే మేము కొంటే ఒకరిని కొంటుండొచ్చు ఒక పది మందిని కొంటుండొచ్చు అన్న సరే కానీ వేల మంది రోజుకుంది డబ్బు మాత్రం లేదన్నా ఎందుకు లేదంటే అన్నగారు కావచ్చు మేము కావచ్చు కష్టపడి రూపాయి రూపాయి సంపాదించుకుంటూ రూపాయలకు వెళ్ళి బారాన ప్రజలకు పెడుతుండు చారాన వాళ్ళ కుటుంబానికి పెడుతుండు అలాంటి నాయకుడి మీద లేనిపోయిన నింద లేపడం కరెక్ట్ కాదు నిజంగా నీకు అలాంటి ఆలోచన ఉన్నప్పుడు ఒకటి విషయం చెప్తున్నా నీకు ఎవరైతే ఆ విధంగా అనుకుంటున్నారో మొన్న బర్త్డేకు తమరే అందరూ చూసారు ప్రతి ఒక్క ప్రజలు చూసారు ప్రతి ఒక్క మనిషి చూసారు ఎంతమంది తల్లి వచ్చారు రాత్రి 12 గంటలకు బర్త్డే స్టార్ట్ అయితే తెల్లారి నైట్ మళ్ళా 9 వరకు ఆ సభల ప్రయాణంలో వేలాది మంది వచ్చి సంగీత జన్మదిన సభను తెలియజేశారు దాని చూశారు మీకు అర్థమైంది అర్థమైంది కాబట్టి మీరు మెంటల్ ఫిక్స్ అయిపోయారు అరే ఏంది రాబా ఇట్లా ఇట్లా జరుగుతుంది నిలమదుకు ఇంత ఫ్యాన్స్ అయిపోయారు ఇంత జనాలు అయిపోయారు ఏందని చెప్పి ఆలోచిస్తున్నాను నువ్వే కాదు నిన్ను నమ్ముకున్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు అదే రకంగా వెళ్తున్నారు ఇది పక్క ముమ్మడి నిజం నీలమదనకు అండదండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా సో ఇది మీ వ్యక్తిగత ప్రశ్న అనుకోండి నేను మీ గ్రామానికి వచ్చిన తర్వాత మొదటిసారి మీ ఇంటికి వచ్చాను సో చాలా ఉద్యమాల్లో మీరు పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు సో ఇవాళ రేపు మేము చూస్తున్నాం చాలామంది ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కానివ్వండి ప్రజాప్రతినిధులుగా గెలిచిన వాళ్ళు కానివ్వండి మినిమం ఫార్చునర్లు క్రిస్టాల్లో తిరుగుతున్న పరిస్థితులు వాళ్ళ ఇల్లు కూడా ఇంద్రభవనాల లెక్క తలతలా మెరిసిపోతున్నాయి మీరు ఒకసారి వార్డు మెంబర్ చేశారు మీ భార్య ఉపసర్పంచ్ చేశారు మంచి పేరుంది ఉద్యమ నాయకుడు మీరు ఇండస్ట్రియల్ ఏరియా చాలా అవకాశాలు ఉన్నాయి మీకు సంపాదించుకోవడానికి అయినప్పటికీ ఒక చిన్న ఇంట్లో ఒక ఆల్టో 800 కార్ కొనుక్కొని ఈ వాతావరణం అంతా నాకు ఎందుకో బాధ అనిపిస్తుంది మిగిలిన లీడర్లను చూస్తే ఎందుకు సంపాదించాలన్న కోరిక లేదా లేకపోతే సంపాదించిందంతా ఎవరికి తెలియకుండా దాస్తూ ఉన్నారా మంచి ప్రశ్ననా నేను 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నా నిజంగా గోపన్న నాకు సంతోషమైన విషయం ఏంటంటే ఈ క్వశ్చన్ వేయడము నాకు సంతోషం అనిపిస్తుంది నా కష్టం చెప్పుకోవాల్సిన బాధ్యత కలిగింది కాబట్టి అవకాశం వచ్చింది కాబట్టి నేను 2001 నుండి టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన పనిచేసేటప్పుడు ఉద్యమంలో గౌరవ కేసీఆర్ గారు సకలజన సమ్మె కావచ్చు సాగర హారం కావచ్చు విలీని మార్చి కావచ్చు రైలు రోకోలు కావచ్చు
బంధులు కావచ్చు, ధర్నాలు కావచ్చు, దీక్షలు కావచ్చు, ఏవైనా కావచ్చు, అలాంటి కార్యక్రమాలు గౌరవ ఆనాటి ఉద్యమ నాయకుడు మా ప్రియతమ నాయకులు గౌరవ కేసీఆర్ గారు పిలిపిస్తే ఆ పిలుపు మేరకు మేము అన్ని రకాలుగా సహాయకారులుగా మేము ఏ కార్యక్రమానికైనా నా గ్రామం నుంచి ఒక 10 మందిని తీసుకొని తరలివెళ్ళిన రోజులు ఉన్నాయి. అంతకుముందు ఏదైనా బంధులు కార్యక్రమాలు వస్తే మమ్మల్ని బ్యాండ్ అవుట్ చేయడానికి పోలీస్ సోదరులు పోలీస్ మిత్రులు రాత్రి 12 గంటలకు మా భార్య పక్కలకి వెళ్ళి తీసుకుపోయిన రోజులు ఉన్నాయి. మా భార్య పక్కకి తీసుకుపోయిన రోజులు ఉన్నాయి. మేము తీసుకెళ్తే మా ఇంట్లో మా భార్య మా అమ్మ మా నాన్న మా పిల్లలు బిడిమి నడుస్తుండే నానా ఇంటికి మళ్ళీ వస్తా బేట అని చెప్పి మా భార్య చెప్పి మా అమ్మకి చెప్పి మా నాన్న చెప్పి వెళ్ళి రోజులు ఉన్నాయి. నేనే కాదు నాతో పాటు ఉద్యమ నాయకులు పొటెన్షియల్ కాన్సెప్ట్ చాలా మంది ఉన్నారు, ఈ రాష్ట్రంలో కూడా ఉన్నారు, ఈ వాళ్ళందరి గురించి చెప్తున్నా, నాకు నుంచే కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు నేను ఒక ఉద్యమ నాయకుడిగా ఉన్నా ఏ రోజు నా గుర్తించలే, నా కష్టం చూడలే, నా బాధ చూడలే, ఎట్ల పత్రం చూడలే. ఇదే సిద్దిపేటలో బహిరంగ సభ పెట్టిన రోజు, ఇదే వరంగల్ బహిరంగ సభ పెట్టిన రోజు నా గ్రామం నుంచి డీసెం కట్టుకుని పోయిన రోజులు ఉన్నాయి, టాటా సొమ్ములు కట్టుకుని పోయిన రోజులు ఉన్నాయి, 10 కార్లు ఒక డీసెం కట్టుకుపోయిన రోజులు ఉన్నాయి. ఆ బల్లకన్నిటి కూడా ఏ రోజు కూడా ఆనాటి ఉద్యమ నాయకుడు గాలిన కుమార్ గారు ఒక 10,000 ఇచ్చేది, 10,000 ఇస్తుండే, నిజంగానే ఇచ్చినోడు ఆయన ఉద్యమ నాయకుడు అని కూడా గాలిన కుమార్ కూడా అతనితో పాటుగా మా సొంత డబ్బులు పెట్టుకొని నేను మా భార్య పేరు మీద ఉన్నటువంటి బంగారం నమ్ముకొని ఇవాళ తెలంగాణ ఉద్యమం కోసం ఖర్చు పెట్టిన ఏ రోజు వరకు నా భార్య పేరు మీద ఒక తులం బంగారం కూడా లేదు. నేను నిజంగా చెప్తున్నా, గొప్పగా చెప్పడం కాదన్నా, నిజంగా నా బాధ బాధ చెప్తున్నా. ఈరోజు నేను అవన్నీ బాధలు ధరించి తినడానికి తిండి లేక పండుకోనికి ఇల్లు లేక నేను ఈ మధ్యనే కట్టిన ఇల్లు కూడా ఈ మధ్యనే కట్టిన ఇల్లు ఇంతలో నాకు పొడి గుడిచ ఉండేది. ఈ కష్టంలో ఉండి కూడా బయటకు వచ్చి కూడా నేను కష్టపడుకుంటూ ఈరోజు ఒక ఇల్లు కట్టుకొని ఒక కారు కొనుక్కున్నంటే కారు కొనుక్కొని తిరుగుతున్నా. కానీ నిజంగా చెప్తున్నా, ఈరోజు మా మారుతి ఏంటంటే తిరుగుతున్నంటే నీలమగనగ స్ఫూర్తి ధైర్యంతో అన్నగారు చేసే కార్యక్రమాలతో నేను కాలం తిరుగుతున్నా. ఈరోజు వరకు నా బైకులు లేకుండా కనీసం నాకు అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిని కాపాడుకుంటూ నీలమదన గారు. కానీ ఏ రోజన్నా శ్రీనివాసులు ఎట్లా బతున్నావు, నువ్వేం చేస్తున్నావు, మనకి ఏమైనా దారి తీపియాలా, నీకేమైనా అవకాశాలు ఉన్నాయా, మీ ఇండస్ట్రీ ఉంది, ఇండస్ట్రీలో మనం చేసుకుని బతుకు, ఏదైనా అవకాశం ఇస్తాం నీకు అని చెప్పేసి ఏనాడు కూడా 8 సంవత్సరాల పరిపాలనలో ఒక్కరోజు కూడా కూర్చోబెట్టుకుని మాట్లాడినాం. యజమాని అందులో గొప్ప ఎమ్మెల్యే కూడా లేరు, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కూడా మేము 2-3 సార్లు మాట్లాడినాం, ఏ రోజు మాకు సంగతి మాకు తెప్పలే. ఇలాంటి పరిస్థితుల్లో మొన్న 2018లో నాకు ఎంపీటీ టికెట్ ఇచ్చారు. ఎస్, గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారికి ప్రభాకర్ అన్న గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా, నాకు ఎంపీటీ టికెట్ ఇచ్చారు. ఎంపీటీ టికెట్ ఇస్తే ఖర్చు పెట్టుకుని ఓడిపోయినా, ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే ఏ రోడ్డు ఓడగొట్టిన గడపోతారం. ఇలా దేవాలయం డైరెక్టర్కి ఇచ్చారు, ఇంకా కొంతమంది ఎంకేసుకొని తిరుగుతున్నారు. ఓడగొట్టిన పక్కన పెట్టుకున్నారు, ఓడిపోయిన వాళ్ళు పక్కన పడేశారు, డబ్బులు పెట్టినాయి, నష్టపడుతున్నాం, బాధపడుతున్నాం చెప్పుకోరు సంగీభావం చెప్పిన రోజులు లేవు. ఎందుకన్నా ఈ పార్టీలో ఉండేందుకు ఈరోజు పనిచేయడం ఎందుకు అనుకొని ఎన్ఎంఆర్ యువసేనలో నేను బ్రాండ్గా పనిచేస్తున్నా, నీలమదన గారికి అండదండగా నిలబడుతున్నా, నీలమదన గారి గెలుపు కోసం, నీలమదన గెలిస్తే మా అందరి బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఆశతోటే నేను నా పుణజరి వర్గంలో ఉన్న ప్రజలందరూ మమేకమే కష్టపడుతున్నాం. ఎవరి కష్టం తెలుసుకోరన్నా మీరు? ఇదే మన గుమ్మర్దాలు చూసుకుందాం. గుమ్మర్దాల మండలంలో విజయ భాస్కర్ రెడ్డి ఉన్నాడు, భాస్కర్ రెడ్డి అని ఉన్నాడు. భాస్కర్ రెడ్డి అన్న పరిస్థితి ఏం తెలుసు, ఆ రోజులు తెలంగాణ ఉద్యమంలో ఆయన వేసుకోవడం ఒక బట్ట ఉండప్పు, ఒక డ్రెస్ మీద వచ్చిటాడు, ఎక్కడ ఉద్యమం జరిగినా ఏం జరిగినా కూడా ఆయన బట్టలు టవల్ మిడల్ టవల్ కూడా టీఆర్ఎస్ కంటి వేసుకుంటే ఎప్పుడు చూసి పోడు ఇస్త్రీ లేకుంటుండే. అటువంటి కష్టపడే నాయకుడిని కూడా ఈరోజు ఆయన పరిస్థితి ఇంత ఘోరమని తెలిసానా, అలాంటి నాయకుని గుర్తించరా? మీరు రెడ్డివరం చెందినడు ఆయన, మీరు రెడ్డివరం చెందినడు భాస్కర్ రెడ్డి, కనీసం ఆయనకైనా న్యాయం జరిగిందా? ఇదే మన కాలే మన అన్నారం కాడ వెంకటరెడ్డి ఉన్నాడు, ఆయన న్యాయం జరిగిందా? ఆయన మా ఇంటికి ఇప్పుడు ఈ టైంలోనే 10 సార్లు వచ్చిపోయిన మా ఇంటికి, నేను కూడా ఏం చేయలేకపోయినా, మదన గారితో మాట్లాడడం ఆయన కూడా న్యాయం చేపిస్తాం. ఎక్కడన్నా న్యాయం జరిగింది? నేను ఉద్యమ నాయకుని బరాబర్, నేను మాట్లాడతా, మాట్లాడే ధైర్యం ఉంది నాకు. అంటే జిన్నారం మండలానికి సంబంధించి పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి, ఇది కూడా మీ వ్యక్తిగత ప్రశ్న అనుకోండి. ఇంత పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్న ఈ ఏరియాలో చోటా మోటా నాయకులు కూడా ఇండస్ట్రీలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరే బెదిరింపులు అనుకోండి మాట చెప్పుకొని ఎంతో కొంత తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి. అట్లా శ్రీనివాస్ ఎప్పుడు ప్రయత్నం చేయలేదా? అట్లా చేస్తుంటే ఆల్టో 800 కాకుండా కృష్ణా కార్లో తిరిగే వాళ్ళు కదా అనేది నా ప్రశ్న. అన్న తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఒక మాట చెప్పేది, మనం శాంతియుతంగా పోతే మనకు అన్ని న్యాయం దొరుకుతాయి, ఎవరితానికి పోయి ఎవరితో కొట్లాడదు, ఎవరితో తిట్లాడదు, ఎవరితో దౌర్జన్యం చేయొద్దని చెప్పి కేసీఆర్ చెప్పేది. అదే భాష, అదే ఆశ, అదే లక్షణం నా తల్లిదండ్రులు చెప్పేది. నా తల్లిదండ్రులతో పాటు నా తోడబుట్టిన మా అన్నయ్య, మా అన్నగారు చెప్పేది, మా అన్నగారితో పాటు మా భార్య కూడా చెప్పేది అదే మాట ప్రకారం సూర్తిగా బయటకు వెళ్తున్నా తప్ప ఎక్కడ దౌర్జన్యం చేయలేను, దౌర్జన్యం చేయవలసిన అవసరం నాకు లేదు, వచ్చిన రూపాయలు చాలా నాకు. దౌర్జన్యం చేయాలంటే తమరు చెప్పినట్టుగా నిజంగా గోపన్న తమరు చెప్పినట్టుగా ఎన్నో సంపాదించుకోవచ్చు నేను, కానీ నాకు అలా ఆశలు లేదు. ఈరోజు దౌర్జన్యం చేసి రూపాయలు తెచ్చుకుంటే మళ్ళీ ఇంకెళ్ళి మనకి ఏదో రోగమో మప్పో కష్టమో ఏదో వస్తుంది.
దానికి రూపాయికి రూపాయి పెట్టవలసి వస్తాం మనం. అలాంటి దుర్భాషణ పరిస్థితి మనకు వద్దు. మన తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి దానికి సూర్తిగా తీసుకుంటున్నాం. ఈ రోజున గొప్ప సర్పంచ్ పనిచేసినప్పుడు కూడా ఇండస్ట్రీలో ఎక్కడ కూడా నేను రౌడీ విధం చేయలేను, డామినేషన్ చేయలేను, డామినేషన్ చేయలేను కాబట్టి గిట్టలు ఉన్నా. అంతే తప్ప ఇంకేం లేదన్నా. నిజంగా ప్రజాసేవ చేయడం కోసం నేను ఎటు విధంతో తప్ప దౌర్జన్యం మాత్రం చేయను. చివరిగా కుంచాల ప్రభాకర్ గారి పేరు తీస్తే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఆయన మీకు మిత్రుడు అవుతాడో మరి గురువు అవుతాడో ఏమో నాకు తెలియదు, కానీ ఆయన ఒక మీటింగ్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అధికారికంగా మాట్లాడుతూ కొత్త బిచ్చగాళ్ళు పటాన్ చెరు నియోజకవర్గం మీద పడి గ్రామాల్లోకి వెళ్ళి 5,000 10,000 పంచుతున్నారు, మా గూడెం మహిపాల్ రెడ్డి ముందు వాళ్ళందరూ దిగదుడిపే అని చెప్పి కుంచాల ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు. ఇవి కూడా నీలం మధును ఉద్దేశించి మాట్లాడారు అని చెప్పి చాలా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మీకేమన్నా అది సమాచారం ఉందా, మీరు విన్నారా, ఏం చెప్తారు కుంచాల ప్రభాకర్ గారికి? రైట్ అన్న, మంచి ప్రశ్న. కుంచాల ప్రభాకర్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ అన్నగారు నేను చాలా అభిమానిస్తా. అన్నగారు అభిమానిస్తూ మరియు అక్కగారు ప్రభాకర్ నిర్మల అక్కగారిని కూడా చాలా అభిమానిస్తా. నిజంగా ప్రభాకర్ అన్నగారు మొన్న ఆత్మీయ సమ్మేళనంలో అలా మాట్లాడడం ఎందుకు ఆలోచన వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. నేను కూడా దాన్ని ఖండిస్తున్నా. నిజంగా ప్రభాకర్ అన్న నీకు మంచి మనసు ఉంది, మంచి మనసు ఉంది కాబట్టే ఈరోజు నీకు పట్ట ఇన్నిసార్లు అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి తప్ప దుర్వినియోగం చేసుకోవద్దని తెలియజేస్తున్నా. ఎందుకంటే పెద్ద బిచ్చగాళ్ళు ఎవరన్నా పెద్ద బిచ్చగాళ్ళు ప్రభాకర్ అన్న నేను అడుగుతున్నా, పెద్ద బిచ్చగాళ్ళు ఎవరు చెప్పు. ఇదే నీలమ్మదన్న గారు, ఇదే నీలమ్మదన్న గారు 10,000 5,000 ఇస్తున్నాడు. ఏడికి వెళ్ళిస్తున్నా మీకు తెలుసు కదా, మీరు చూస్తూనే ఉన్నారు కదా. అలా మాట్లాడొద్దన్న. నీలమ్మదన్న ఇచ్చే 10,000 20,000 చూసుకుంటూ ఈరోజు కూడా మరి మీ నువ్వు ఎవరైతే నీ పక్కన కూర్చొని మాట్లాడుతున్నావు, గౌరవించి మాట్లాడుతున్నావు ఎమ్మెల్యే గారి గురించి, మరి ఎమ్మెల్యే గారు కూడా ఇస్తున్నారు. మరి ఒక్కరు అనేటప్పుడు నేను కూడా ఏంటో తెలుసుకొని మాట్లాడాలి. నీ పక్కన ఎవరు ఉన్నారు, నువ్వు ఉందంటున్నావు తెలుసుకొని మాట్లాడాలన్నా. ఈరోజు ప్రజాసేవ చేస్తుండు, ప్రజానాయకుడిగా ఎదుగుతున్నాడు కాబట్టి మీరు ఓర్వలేక ఒక బీసీ బిడ్డగా ఉన్నావు. నువ్వు మాట్లాడవలసే పదం కాదు, తమరు మాట్లాడవలసే పదం కాదు అని చెప్తున్నా ప్రభాకర్ అన్న గారు. ఒక బీసీ బిడ్డ ఎదుగుతున్నట్టు సపోర్ట్ చేయి. ఇలా రెడ్డి వర్గాన్ని సీన్ సపోర్ట్ చేయడం ఇంత కరెక్టేనా? మాకు బీసీ బిడ్డగా ఉండి ఇలా పొట్టంచేరు జిల్లాలో జిన్నార మండలంలో నీకు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చారు? 2 సార్లు ఎంపీటీసీ ఎంపీపీ అయినావు, ఒకసారి 2 సార్లు జెడ్పీటీసీ అయినావు, బీసీ వర్గం ఓడితేనే అయినావు కానా? రెడ్డి వర్గంలో ఓట్లు వేసిరా నీకు? రెడ్డి వర్గంలో ఓటు ప్రయత్నం చేసి నిన్ను నీ తెలియదా అన్న? నీ తెలుసు కదా ఎందుకన్నా ఇట్లా మాట్లాడుతున్నావు. ఇది కరెక్ట్ కాదన్నా. నువ్వే కాదు ఇంకా స్టేజ్ మీద చాలా మంది మాట్లాడారు, వాళ్ళు కూడా సవాల్ చెప్తున్నా, సవాల్ చేసి చెప్తున్నా. ఇకపై నీలమ్మదన్న గురించి జిన్నార మండలం ఉన్న లీడర్లు కార్యకర్త ఎవరైనా సరే నీలమ్మదన్న గురించి నోరెప్పి మాట్లాడితే మాత్రం బిడ ఖబర్దార్, ఏం చేయాలో చేసి చూపిస్తాం. ఏం తమాషా చేస్తున్నా మీరు ఇట? ఎవరా పెద్ద బిచ్చగాళ్ళు? మీరందరూ మాట్లాడుతారు వాట్సాప్లో స్టేటస్లో పెట్టుకుంటారు, అది కరెక్ట్ కాదు. పెద్ద బిచ్చగాడు కాదు, పెద్ద దైవం పెద్ద దిక్కు, పెద్ద దైవంగా పెద్ద దిక్కుగా నిలబడుతున్నాడు, పెద్ద కొడుకులా నిలబడుతున్నాడు, కన్న తండ్రులని సేవ చేస్తుండు, ఒక అన్నలాగా సేవ చేస్తుండు. అది మీరు ఉపయోగించుకోండి. మీ గ్రామాల్లో కూడా ఎంత ఉన్నాయి, మరి అది ఆపలేరు. మరి మీ ఊరికి వస్తే ఎందుకంటే ఊరికి నిలబెట్టుంటారు, మరి ఎందుకు తీసుకుంటారు, మీరు కూడా ఎందుకు ఇప్పిస్తారు? అది కరెక్ట్ కాదు. మీ లీడర్ మీకు కూడా చెప్తున్నారు పక్క ఇళ్ళలో కూడా. సో ఇది ఓవరాల్గా పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నీలం మధుని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఎన్ఎంఆర్ యువసేన సభ్యులతో పాటు బీసీ నాయకులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక పార్టీలో ఉండి నీలం మధుని ఇట్లా మాట్లాడటం, ఒక సర్పంచ్ అంటూ పేరు తీసి వాడు వీడు అని సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి జిన్నారం మండలానికి సంబంధించిన శ్రీనివాస్ ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గూడెం మహిపాల్ రెడ్డి అహంకారానికి పటాన్ చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు ఇక్కడి ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుందని చెప్పి ఆయన గంటాపదంగా చెప్తున్నారు. ఖచ్చితంగా ఎవరెన్ని కుట్రలు చేసినా నీలం మధు యువసేన సభ్యులు రెచ్చిపోయే పరిస్థితి అయితే ఉండదు ఈ నియోజకవర్గంలో. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్కరిని కలిసి నీలం మధు చేస్తున్న సేవలను వివరించే ప్రయత్నమే మాది ఉంటుంది తప్ప బెదిరింపులు దందాలు చేసే పరిస్థితి కూడా లేదు అని చెప్పి